친구. నమస్తే అండి. నర్సీపట్నం అనే పేరు వినబడిన వెంటనే మొదట గుర్తొచ్చే వ్యక్తి అయ్యన్న పాత్రుడు. ఈ ప్రాంతంలో ఆయనే ఒక చక్రవర్తిలాగా, నియంతలాగా ఇంతకాలం రాజకీయాల్లో చక్రం తిప్పారు. నియంత అనే పదం ఎందుకు వాడామంటే, తన వెనుక పనిచేసినటువంటి ప్రతి వ్యక్తి తమకు అవకాశం లభించలేదు అనే భావన ఎప్పటి నుంచో వినిపిస్తుంది. కాబట్టి ఈసారి ఆయన్ని ఢీకొనడానికి ఒక వ్యక్తి, తన కుటుంబంతో ఎప్పటి నుంచో సంబంధం ఉన్నటువంటి వ్యక్తి, ఈరోజు రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో బరిలో దిగబోతున్నారు. ఆయనే లాయర్ భద్రాచలం గారు. ఆయన ప్రయాణం ఎలా కొనసాగించబోతున్నారు, అంత ఉద్దండుల్ని ఎలా ఢీకొనబోతున్నారో చూద్దాం. అయితే రాజకీయాలకి విద్యావంతులు రావడం అనేది చాలా అరుదు, కానీ నర్సీపట్నం రాజకీయాల్లో ఈసారి విద్యావంతులే ఇక్కడ విజయం సాధించబోతున్నారని కూడా ఆయన ఇదివరకు ఒక ఇంటర్వ్యూలో ధీమా వ్యక్తం చేశారు. అది ఎలా సాధించబోతున్నారు ఏంటనే విషయాలు మనం తెలుసుకుందాం. నమస్తే భద్రాచలం గారు. సార్ చెప్పండి, అంటే అయ్యన్న పాత్రుడి గారి కుటుంబంతో మీ కుటుంబానికి చాలా సాన్నిహిత్య సంబంధాలు ఉన్నాయి. సాధారణంగా ఆయనతో ప్రయాణం చేసిన వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీలో జర్నీ చేస్తారు, కానీ మీరు మాత్రం ఆయనకు దూరంగా వచ్చి ఒక కొత్త రకం పాలిటిక్స్లో చేయాలన్న ఆలోచన మీ మాటలు బట్టి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే మీరు ఎప్పుడూ కూడా ఫైట్ ఫర్ వాల్యూస్ ఇన్ పాలిటిక్స్ అన్న కాన్సెప్ట్ మీద వెళ్తూ ఉన్నారు. రాజకీయాల్లో విలువలు కాపాడడం ఏంటి, అసలు ఈ కాన్సెప్టే కొత్తగా ఉంది, ఏంటి దీని వెనుక ఉన్నటువంటి కథ? రాజకీయాల్లో విలువలు లేవు అంటే అర్థం నా ఉద్దేశం. ఇక్కడ ఎప్పటి నుంచో అంటే లేవనేనా? లేవు. క్లియర్? అంటే ఎలా ఉండాలంటారు? ఎలా ఉండాలి అంటే, తెలుగుదేశం పార్టీ పుట్టి ఆవిర్భవించిన 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాల నుంచి కూడా పార్టీ గారు తెప్పించి ఆ పార్టీ కోసం పనిచేసినటువంటి ముఖ్యమైన ఫ్యామిలీస్ చాలా ఉన్నాయి కదా. వాళ్ళు ఏ ఒక్కరికి కూడా ఆయన మనస్ఫూర్తిగా ఈసారి అవకాశం తీసుకో, నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను, నిలబడి నేను పనిచేస్తాను అన్న సందర్భం ఎక్కువ లేదు. రాజకీయం అంటే అవకాశవాదం కదా? కావచ్చు. కాకపోతే కింద పనిచేసే వాళ్ళు చాలామంది ఆశిస్తున్నప్పుడు, ఆశించకపోతే వేరే విషయం, ఆశిస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి అవకాశం ఇస్తే అసంతృప్తి అనేది వాళ్ళు లేదు. అవును, మీకు ఓటు బ్యాంక్ లేకపోయి ఉండొచ్చు కదా. ఓటు బ్యాంక్తో సంబంధం లేదు. ఇక్కడ వాడు పొలిటికల్గా అంకిత భావంతో పనిచేస్తారా లేదా, అంటే పనిచేసిన ప్రతి ఒక్కరు కూడా పాలిటిక్స్లో రాణించగలరా? రాణించుకోవచ్చు, కానీ ఇక్కడ విషయం ఏంటంటే ప్రజల్లో నిరంతరం ఉన్న వాళ్ళకి ప్రజా సమస్యలు తెలుస్తాయి. అవును కదా. ఇక్కడ ఎవరు మనం ఈ పార్టీ కోసం పనిచేస్తున్నారు, ఎవరి సమస్యలు ఏంటి, దీని మీద పూర్తిగా అవగాహన ఉన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఆశిస్తున్నప్పుడు వాళ్ళు ఎలిజిబుల్ కాదా చూస్తే జనాలు ఏం చేస్తారు, వాడు ఎలిజిబుల్ కాదు, వాడు ఎఫిషియెంట్ కాదు, మీరే చేయండి అని వాళ్ళే చెప్తారు. అసలు ఒకసారి ఇచ్చాడా, ఇది నా ప్రశ్న. అవును, మీరు ఆ దిశగా ప్రయత్నాలు చేశారు కదా, చేయలేనప్పుడు ఆయన్ని విభేదించి ఇప్పుడు దాకా ఒక్కసారి కూడా ఎందుకు బయటకు రాలేకపోయారు? 1998లో పెట్టారా? ముచ్చాలపాపు గారు వీళ్ళేనట్టు కదా, అసలు లీడ్ చేసేదంతా కూడా బోను గోపాత్రి గారు, వీళ్ళు రాజు గారు, వీళ్ళు మెయిన్ ఫ్యామిలీస్. పొలిటికల్ కూడా వాళ్ళకి మంచి బ్యాకప్ ఉంది. ఆ గ్రౌండ్ మీద వీళ్ళు ఎంతవరకు రాజకీయాలు చేసుకుంటూ వచ్చారు. అయితే వాళ్ళకు కూడా ఈ అవకాశాలు ఇవ్వట్లా,
వాకి వాళ్ళకి ఎటువంటి అవకాశాలు కల్పించుకోవటం లేదు, నమ్మకాలు లేదు వాళ్ళ మధ్య. నమ్మకాలని ఎవరు ఉమ్ము చేశారు? నమ్మకాలు లేవంటున్నారు మీరు. నమ్మకాలు లేవంటే అధికారం ఎక్కువ ఎవరైనా చేశారో వాళ్ళు ఉమ్ము చేశారు. అంటే అయ్యాను పద్ధతేనా? 100% నేను ఇక్కడే పుట్టి పెరిగాను. పాత్రికేయులు బోర్ వాళ్ళకు ఒక అవకాశం మనస్ఫూర్తి ఇచ్చిన సందర్భంతో నేను చూడలేదు. అవును, అయ్యన్న పాత్రుడి గారే స్వయంగా బోలుం వాళ్ళ ఫ్యామిలీ వల్ల నేను గెలిచానని ప్రకటించినప్పుడు అవకాశాలు కూడా ఉంటాయి. ఎప్పుడు అవకాశం? 2014 వాళ్ళు వేరే పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళు దొంగసారిగా నాకు ఓట్లు వేశారని చెప్పడం అనేది వాళ్ళ రాజకీయంగా సమాధానం. అది వాళ్ళు మంచి చేద్దాం ఉద్దేశం కాదు. అంటే మంచి చేసిన వాళ్ళు కూడా సమాధి చేస్తారు ఆయన? కాదు, వ్యక్తిగతంగా చాలా మంచి వాళ్ళు ఎన్నో పనులు చేశారు. ఒకసారి ఎమ్మెల్యే చేసి చాలా చెప్పుకోవట్లేదు కానీ చాలా మంచి పని చేశారు. అంటే అయ్యన్న పాత్ర కంటే మంచి పని చేశారా? చేశారు. ఏంటి 5 ఏళ్ళ కాలంలో? 5 ఏళ్ళలో చాలా మంచి పని చేశారు. కానీ ఏంటంటే మీడియా ముందుకు వచ్చి మీ పనులు చేసాం, ప్రచారం చేసుకోలేకపోయారు. చేసుకోలేదు, చేసుకోరాళ్ళు. చాలా మంచి మనుషులు, స్పాంటేనియస్ గా ఆలోచించే మనస్తత్వం కాదు కాబట్టి. మీరు స్పాంటేనియస్ అంటున్నారా కన్నింగ్ అంటున్నారా? కన్నింగ్ నేచర్ వాళ్ళు కాదు. కాదండి, మీరు ఇప్పుడు ఇన్ని ఎంత మందిని ఇబ్బంది పెట్టినటువంటి అయ్యన్న పోతడి గారు ప్రతిసారి నర్సీపట్నం ఎందుకు గెలుస్తున్నారు? ఎందుకు ఇప్పుడు ఎంతమందిని పనిచేసిన వాళ్ళు ఇబ్బంది పెట్టారంటున్నారు? ముత్యాల బాబు అప్పుడు బోలం వారికి సపోర్ట్ చేయలేదు. వెనకాల కార్యకర్తలు పనిచేసినప్పుడు మీ నాన్నగారు ఉన్నారు. మీ నాన్నగారు తెలివైన వ్యక్తి, ఆయనకు సపోర్టివ్గా సలహాదారుడిగా ఉంటూనే ఆయనకి ఎంతో పనిచేశారు. మరి వాళ్ళే వెదగనిపోయి ఎవరిని ఎదగలవ్వకుండా మరి ఎలా గెయిన్ చేయగలుగుతున్నారు? ఎలక్షన్లో ఎలా విజయం సాధించగలుగుతున్నారు? పార్టీ కోసం కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఉన్నారు నర్సీపట్నం నియోజకవర్గం. తప్ప వ్యక్తిగతంగా అయ్యన్న పోతడి గారు ఏ ఒక్కరికి ఏ పని చేయాలి? ఓవరాల్గా ఈ ప్రాజెక్టులో లేదంటే ఏ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాను, హాస్పిటల్ తీసుకొచ్చాను. ప్రాజెక్టులో లేదంటే ఏ పాలిటెక్నిక్ కాలేజ్ తీసుకొచ్చాను, హాస్పిటల్ తీసుకొచ్చాను. ఇలా 1-2 చెప్పడానికి ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా ఈ కుటుంబాలు, ఈ కార్యకర్తలు నా కోసం కష్టపడేవాళ్ళు, వీళ్ళు బాగున్నారు అని ఒక 5 పేరు చెప్తున్నాం. 5 40 ఏళ్ళ రాజకీయ జీవితం 5 5 మనుషులు కూడా లేదు సార్. ఆయన వల్ల బాగుపడ్డ మనుషులు, ఈయన వల్ల మేము బాగున్నాము, మా కుటుంబం బ్రహ్మాండంగా సెటిల్ అయ్యింది, మాకు దేవుడు అయిన పోతుడు అన్నవాడిని పక్కన చూపించారు. ప్రజలందరికీ సేవ చేయడం నా లక్ష్యం, కుటుంబాలకు కాదు. ప్రజల కోసం పనిచేస్తుంటే మీరేం చెప్తారు? ఇప్పుడు మీరు అడిగారు ఒక 5 కుటుంబాలు చెప్పమని. నేను కుటుంబ శ్రేయస్సు కాదు, పేదలందరి పక్షాన్ని నేను నిలబడతాను. నిలబడతానని అంటే మీరేం చెప్తారు? ఆయన ప్రజల పక్షాన్ని నిలబడలేదు. ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎవరన్నా ఏదో పని మీద వెళ్తే బూతులు తిడతారు సార్. పండ బూతులు కొంత స్ట్రైట్ ఫార్వర్డ్ నర్మగర్భంగా ఉండొచ్చు కదా, చెప్పలేదు. మాట్లాడుతూనే వెళ్ళిపోయినా వేరు. నేను పబ్లిక్ మోడల్ కాబట్టి అన్ని మండలాల నుంచి అన్ని సెక్షన్ ఆఫ్ పీపుల్ వస్తూ ఉంటారు. ఏదైనా పని మీద అయితే మమ్మల్ని తిడతారు, ఇంకా ఆయన దగ్గరికి ఏం కేళ్ళం అని చెప్పి ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి ఆయనే ప్రజల నుంచి కొంచెం దూరం అయిపోయాడు. ఇప్పుడు సాఫీగా ఉంటున్నటువంటి తరుణం హాయిగా నోటరీ లాయర్గా మీరు మీ జీవితాన్ని హాయిగా గడుపుకుంటున్నారు, ఎందుకు మళ్ళీ ఆయన ఢీ కొట్టాలని మీరు ఈ రాజకీయాలు మళ్ళీ ఎంటర్ అవుతున్నారు? మీ నాన్నగారు చాలా కష్టపడ్డారు, ఆయన వల్ల ఇబ్బంది పడ్డారని కూడా కొందరు చెప్తుండ్రు ఈ నర్సీపట్నంలో జరిగినటువంటి ఎంక్వైరీలో. మళ్ళీ మీరు ఆయన ఢీ కొట్టడం వెనుక కారణం ఏంటి? ఆయన ఢీ కొట్టాలని ఆలోచన ఏం లేదు. నా ఉద్దేశం ఏంటంటే నర్సీపట్నంలో ఇంతవరకు పార్టీ హవా ఎవరు ఉండన్నా కాదన్నా చేయబోటైంది. ఆయనకి మీదట ఖచ్చితంగా నేను రాముగా ఉన్నా ఉండకపోయినా ఎవరు చేస్తాను. వాళ్ళు రెవెన్యూ కావచ్చు, బోనాలు కావచ్చు, సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు కావచ్చు, లేని వాళ్ళు కావచ్చు. అంటే మీరు చెప్పేది ఏంటి, రెవెన్యూ లైన్ ప్రాసెస్ ఆయన ప్రాసెస్ కాదు. తెలివైన వాళ్ళు రాకపోతే రాజకీయాల్లోకి నాకు లాంటి అన్ని అర్హతలు ఉండి నేను కాలంలో ఉంటే ఏ అర్హత లేనటువంటి వాళ్ళు ఆల్రెడీ మున్సిపల్ నర్సీపట్నం మున్సిపల్ ఎలక్షన్లో ఎంటర్ అయిపోయారు. ఈ మున్సిపల్ ఎలక్షన్లో పర్చ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎటువంటి అర్హత లేదు వాళ్ళకి. అర్హత అంటే మీరు సైద్ధాంతికమైందా, విద్యాపరమైందా, లేకపోతే దేన్ని దృష్టిలో పెట్టుకుని మీరు అర్హతని క్రైటీరియా తీసుకుంటున్నారు? రాజకీయాల్లో అర్హత అంటే ప్రజలు ఆశించి ఒక నాయకుని ఎన్నుకుంటారో, అది ఎప్పుడైతే చేయలేకపోతుందో వాడు అర్హత కోరుకున్నట్టు. మీరు ఎమ్మెల్యే అయితే
ఏం చేద్దామని ఈ ప్రజలకి మీ ఎజెండ్ ఏంటి అసలు? ఇక్కడ ఒక వెల్మా కమ్యూనిటీ మేజర్ వాటర్స్ ఉన్నారు, ఆ తర్వాత పాపులు ఉన్నారు. రిమైనింగ్ ఒక 16-17,000 ఓట్స్ రిమైనింగ్ ఆల్ క్యాస్ట్ అని ఉంటాయి. ఇక్కడ ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఇంకా ఎకనామికల్లీ బ్యాక్లే ఉన్నారు. వాళ్ళకి అందవలసిన ప్రయోజనాలు కానీ ప్రభుత్వ పథకాలు కానీ వాళ్ళ కలపలేవు. మీరు విద్యావంతులు, విద్యావంతులు అనే వ్యక్తులు సాధారణంగా ప్రజల్ని క్రైటీరియా తీసుకుంటారు, కానీ మీరేంటి కమ్యూనిటీని క్రైటీరియా తీసుకున్నారు? కమ్యూనిటీ అంటే కమ్యూనిటీ మీద వేసి రాజకీయాలు చేస్తున్నారు కాబట్టి నేను ఈ పదాన్ని ఉచ్చరించడం జరుగుతుంది. మీ కమ్యూనిటీ నాయకుడే కదా? మా కమ్యూనిటీ పేరు చెప్పుకొని 40 సంవత్సరాలు ఎంత వరకు రాజకీయాలు చేసుకుంటూ వచ్చాడు. అంటే మీ కమ్యూనిటీని వాడుకున్నారు తప్ప ఏం లేదు? కమ్యూనిటీ చేసింది ఏం లేదు. రెండోది ఏంటి, ఇక్కడ వర్మాస్ తర్వాత పాపులు ఉన్నారు. ఆ పాపులకి సంబంధించి వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ వాళ్ళు ఓసీ కింద వస్తారు. ఇక్కడ వాళ్ళు బీసీడీ కింద తూర్పు కాపు కింద గుర్తించమని ఎప్పటి నుంచో వాళ్ళు పోరాటం చేస్తున్నారు. గుర్తించమని గవర్నమెంట్ జీవోలు కూడా ఉన్నాయి, కానీ లోపలగా విజయవాడలోని శ్రీకాకుళంలోని ఈ బీసీడీ కింద గుర్తిస్తూ ప్రభుత్వం వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఇస్తుంది. కానీ ఇక్కడ ఎవరు నర్సీపట్నం ఎందుకు పాత్ర గారు చెప్పారు చేయొద్దని చెప్పి శనిబాబు ఆటో చెప్పడం వల్ల ఈరోజు అవుతుంది. గణేష్ కూడా ఎమ్మెల్యే అవడానికి ముందు ఈ కాపు నాయకులకి కలిసి ఖచ్చితంగా ఇంతవరకు జరిగిన అన్యాయం మీకు మేరకు జరగదు, ఖచ్చితంగా మీకు బీసీడీ సర్టిఫికేట్ ఇస్తాము అని ఆమెచ్చిన తర్వాతే మా లాస్ట్ టైం ఓట్లు వేశారు. 25,000 ఓట్లు మెజార్టీ రావడానికి కారణం అదే. మేజర్ ఏరియాను పాపు ఓట్లు ఎక్కువ డైవర్ట్ అయ్యాయి వైసీపీ. గణేష్ గారు గెలవడానికి కూడా కారణం పాపు కమ్యూనిటీ, పాపు కమ్యూనిటీ ఓట్స్. ఎందుకని? ఎందుకని జనసేన ఇక్కడ జనసేన ఉండుంటే కొంత డైవర్ట్ అయ్యేది, ఆ గుర్తు లేకపోవడం ఉంటే అప్పుడు అయ్యన్న పాత్ర కూడా గెలిచేవారు. 25,000 ఓట్లు మెజార్టీ గణేష్ వచ్చింది. ఒకవేళ గాజు గ్లాస్ ఉండుంటే ఒక 5-10,000 ఓట్లు మధ్యలో గెలిచిండేవాడేమో. మేజర్గా 25,000 అని రావడం కోసం అయితే పాపు ఓడిపోవడం అయితే కన్ఫర్మ్. కన్ఫర్మ్ అయ్యన్న పాత్రుడు గత ఎన్నికల్లో 2019లో ఓడిపోవడం అయితే కన్ఫర్మ్. గణేష్ గారికి మెజారిటీ తగ్గుతుందేమో. 10,000 మాక్సిమం 10,000తో గెలిచిండేవాడు గణేష్. ఈ కాపు ఓట్లు డైవర్ట్ అవడం వల్ల 5,000 వచ్చాయి. కానీ నర్సీపట్నంలోని ప్రతిసారి వినిపిస్తున్నవి 2-2, ఒకటి గంజాయి 2 వారి. ఏంటి అసలు ఈ తగు? వాళ్ళ తమ్ముడు కూడా నాతవారానికి సంబంధించి ఏదో క్వారీ తగులోనే వాళ్ళిద్దరికి విభేదాలు వచ్చి బయటకు వచ్చేసారనేటువంటి ఒక వాదన బయట ప్రచారం జరుగుతుంది. ఎంతవరకు మీకు సమాచారం ఉందంటారు? అది నేను విన్నాను. క్వారీలు అయితే నడుస్తున్నాయి అసలు? క్వారీ అప్పుడు కలిసి చేశారు వాళ్ళ తమ్ముడు వాళ్ళు వాళ్ళంతా కలిసి బిజినెస్ చేశారు. అదేదో పెద్ద గొడవ జరుగుతుందంట కదా అసలు? జరిగింది. ఇప్పుడు ప్రతిసారి గణేష్ గారు ఈయనే గంజాయిని అడ్డాగా పెట్టుకొని గంజాయి వ్యాపారమే, ఈయన వ్యాపారమే గంజాయి అంటారు కదా. అయ్యన్న పాత్రుడి గారు వ్యాపారమే గంజాయి, ఆయన ఇక్కడి నుంచే గంజాయికి తరలిస్తున్నారు అని ప్రతిసారి గణేష్ గారు అంటున్నారు. మరి ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలు సొసైటీకి డైరెక్ట్గా ఆయన ఏమి కానీ సమాజానికి ఇబ్బంది కలిగించేవి అయితే మాత్రం తన సెల్ఫీస్ ఏదైనా చేసుకోవాలని కూడా చేసుకుంటాడు. అంతే, స్వప్రయోజనాల కోసం సమాజానికి విఘాతం కలిగించే మాత్రం చేయడు. మీరు ఒక అభ్యర్థిగా ఈ ఎన్నికల్లో ఆయన ఎలా ఎదుర్కోబోతున్నారు? అంటే మీరు ముచ్చాల బాబు గారిని కలుపుకొని వెళ్తారా, లేకపోతే గణేష్ గారిని కలుపుకొని వెళ్తారా? ఇక్కడ స్థానిక ఎక్కడికో వలస వెళ్ళిపోయి ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. ఇక్కడ మేజర్గా ఎకనామికల్గా కాస్త డబ్బులు ఉన్న వాళ్ళందరూ కూడా ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళే. ఎందుకోసం ఎందుకు జరుగుతుంది అదంతా? ఇక్కడ స్థానికంగా నాయకత్వ లోపం, ఇది లోపం కాదు. నేను ఏదో చేశాను అంటే ఏదో ఒక పాలిటెక్నిక్ కాలేజీ, ఒక డిగ్రీ కాలేజీ, ఒక మెడికల్ కాలేజీ, అది ఆన్ ప్రాసెస్. ఏ గవర్నమెంట్ ఉన్నా చేస్తుంది అంటారు, వనరులు ఉన్నాయి దాన్ని సద్వినియోగం చేయడం లేదు. ఒకటి తర్వాత ప్రత్యేకించి ఇక్కడ కమ్యూనిటీని దృష్టిలో పెట్టి ఆ కోసం ఏం చేశారు? లేదు విద్యార్థుల దృష్టిలో
అసలు మీరు ఐడెంటిఫై చేసిన ఇక్కడ వనరులు ఏంటి, ఏం పెడితే ఇక్కడ యువతకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయి? మీకు కూడా ఒక ప్రధానమైన అజెండా ఉంటుంది కదా. అయితే ఇక్కడ నాయకులకి ఇక్కడ ప్రజెంట్ మా పరిస్థితి చూస్తే వాళ్ళ ఇండస్ట్రీస్ మెయిన్ ఇంపార్టెంట్, కానీ ఇంకొక ఏ ప్రయత్నం చేయలేదు. చేయకపోవడానికి మేజర్ కారణం ఏంటంటే నాయకులు వాళ్ళ సొంత ఎజెండా వాళ్ళకి పెట్టుకోవడం వల్ల ఆ పని మీద వెళ్ళిపోతున్నారు. ప్రజల కోసం మనం చేస్తామని చెప్పి అర్ధరాత్రి తలుపుట్న తలుపు తీసి సమస్యలు పరిష్కారం చేస్తాము అని చెప్పి చాలా సందర్భాలు చెప్పాడు. కానీ ఏనాడు కూడా అర్ధరాత్రి మాట దేవుడు అడగంటే ఎప్పుడో నెలకు ఒకసారి వచ్చినప్పుడు వెళ్ళినప్పుడు తిట్టకుండా మాకు సమాధానం చెప్తే బాబాయ్ సో ఇసిపోయారు. ఇలాగ నెలకు ఒకసారి నాయకుడిని చూసి అమ్మయ్య చూసాను బాబు సమస్య పక్కన పెట్టాను చూస్తే చాలు అనే పరిస్థితి దర్శన భాగ్యం అయింది అని చెప్పి వెళ్ళిపోవాలి. కానీ ఇందాక మీరు ఒక మాట అన్నారు, వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే చేయడమే తప్ప ఇండస్ట్రీస్ అయితే ఏం తీసుకురాలేదు అంటే వాళ్ళు ఏం చేసుకున్నారు ఇక్కడ, వాళ్ళకు ఉపయోగ వాళ్ళ స్వలాభం కోసం ఏం స్థాపించుకున్నారు? స్థానికంగా ఏదైనా వచ్చి ఉంటే ఇక్కడ వద్దు అంటారు, ఇక్కడ ఎక్కడ పట్టిపోతారు పెట్టుకున్నారు అలాగా అలాంటి సందర్భం అయితే ఇక్కడ ఇక్కడ ఆయన ఎన్నుకున్నందుకు ఇక్కడ ఉపాధి లేదు, యువతికి ఉపాధి కల్పించలేదు. సపోజ్ ఇక్కడ ఏదో ప్రాజెక్ట్ తీసుకొచ్చాను అనుకోండి, అది ఎవరికి ఇవ్వాలా? స్థానికులకే ఇవ్వాలి. స్థానికులకి ఎవరికి అప్పచెప్తే అలా వెళ్ళకూడదు కదా. అంటే ఎప్పుడు అయ్యన్న పాతడే రాజుగా ఉండాలి. అంతే అయితే వాళ్ళు చేయాలి, వాళ్ళు చేయరు ఇక్కడ వస్తారు వాళ్ళు చేసేది ఏదైనా ఉంటే బయట వెళ్ళిపోయి చేసుకోవాలి. చెడ్డ పేరు రావడం ఏంటంటే అంటే ఆయన చేసేది తప్పుడు పనులా? నాయకుడు యూనియన్ చేయడం అంటే తప్పుని భావిస్తుండడం దూరం ఉన్నట్టుగా ఒక విధంగా చెప్పాలంటే ఆయన కొన్ని ప్రిన్సిపల్స్ అయితే పాటించాడు. మీరు ఎమ్మెల్యేగా గెలిస్తే నర్సీపట్నం ఏ మాదిరిగా తయారు చేయాలనే ఆలోచన మీకు ఉందా సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి, నర్సీపట్నంలో ఉన్న పరిస్థితి చూస్తే ఇక్కడ ముఖ్యంగా వ్యవసాయ రంగం ఉంటాయి, పారిశ్రామిక రంగం ఉంటాయి. ఇందులో కొంతమంది ఔత్సాహమైన రైతులు ఉన్నారు, చెయ్యాలనే తప్పన ఉన్నారు. దానికి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఏంటి పేరుగా ఉన్నాయి డిపార్ట్మెంట్లు. రైట్, ఇలాంటి మేధావులు రాజకీయాల్లోకి ఎదగాలని కోరుకుందాం. ఈ సార్వత్రిక ఎన్నికల్లో భద్రాచలం గారు గెలిచి నర్సీపట్నం రూపురేఖలు మార్చే క్రమంలో వీరి పాత్ర కీలకంగా కావాలని కోరుకుందాం. నమస్తే సార్. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.